अंदर की नमस्कार। ना पेरु दीपक, ने निजामाबाद जिल्ला नुंडि वच्चानु। इंगोली जिल्लानु संदर्शिंचडानिकि मल्टीप्लेयर यूज चेसिन रैतुलनु चूडडानिकि इक्कड प्रत्येकंगा वच्चानु। नेनु मनं चेप्ते नम्मं गानी अक्कडि नुंडि चूडडानिकि नेनु रैल्लो वच्चि इक्कड इंगोलिकि वच्चानु। मन रैतु विठल सार् नमस्कारं। विठल सार्नि कलवडानिकि वच्चानु नेनु। मरि प्रत्येकंगा चूस्तेने मन ग्रामाल रैतुलु नम्मुतारु काबट्टि अक्कडि नुंडि नेनु నిన్న రావడం జరిగింది। మరి రెండు రోజులు ఈ పర్యటనలో మరి పసుపు ఎక్కువ లాభాలు వస్తున్నాయని మల్టీప్లేయర్ కంపెనీ నుండి వాడుతున్నారని నేను చూడడానికి వచ్చాను। మరి విఠల్ సార్ గారు 2 ఎకరాలు పసుపు పండించడం ద్వారా మరి 2 ఎకరాలకు మరి 10 కిలోలు మన మల్టీప్లేయర్ యూస్ చేశారని చెప్తున్నాడు। మరి ఆ 10 కిలోలు అంటే దాదాపు 9000 రూపాయలు। ఆ 9000 రూపాయల్లో మరి ఇంతకుముందు రసాయనాలు వాడడం వల్ల ఎంతో కష్టమైందని ఈ రోజు 9000 తో నేను ఎంతో బంగారం లాంటి పసుపును పండించానని చెప్తున్నాడు। మరి నేను ప్రత్యేకంగా మరి మనం వింటాం గాని నమ్మం గాని అందుకే నేను సందర్శించడానికి వచ్చాను। నాకింద డీలర్స్ కూడా ఎందరో అడుగుతున్నారు కావాలని। మరి మల్టీప్లేయర్ ఎలా ఉంది, ఏంటి, ఎలా యూస్ చేస్తారని మన దగ్గర ఇంకా లేదు కాబట్టి నేను ఒక 4 నెలల నుండి రీసెర్చ్ చేస్తున్నాను। అంకాపూరు, వేల్పూరు, భీమగల్ గ్రామాల పరిసరాల మోర్తాడు గాని రైతులను కలిస్తే అందరికీ అర్ధ కిలో ఇవ్వడం వల్ల వారు ఇంకా తీసుకురమ్మని చెప్తున్నారు। మరి ఈ కంపెనీ ముఖ్య ఉద్దేశం ఏందంటే దీంట్లో ఎంతో రసాయనాలు వాడొద్దని మన రానున్న రోజుల్లో మరి మనుగడకే ముప్పున్నదని తెలుసుకోవడం జరిగింది। మరి ఇది వాడడం వల్ల వానపాములు డెవలప్మెంట్ అయ్యి ఈ పసుపు అనేది దీని వేర్లు కాండాల ద్వారా డెవలప్మెంట్ అయ్యి ఇలా వస్తూ ఉంటుంది। కానీ మన రైతులు ఏంటంటే ఆర్మూర్ ప్రాంత రైతులు ఈ రసాయనాలు వాడడం వల్ల అవి చితికిపోయి చిన్నగా పసుపు లాభాలు రాలేకపోతున్నాయి। కాబట్టి మనం ఈ కంపెనీని యూజ్ చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని విఠల్ సార్ నేను కలవడం జరిగింది। మరి ప్రత్యేకంగా మల్టీప్లేయర్కి మన ఉద్దవ్ శంకర్ సార్కి ధన్యవాదాలు। మరి కంపెనీని కావాల్సిన వారు రైతులు ఎవరైనా కావాలంటే నా నెంబర్ ఫోన్ చేయండి। మన కంపెనీ నుండి బిజినెస్ డెవలప్మెంట్ కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము। ప్రతి గ్రామంలో డీలర్ అవకాశాలు ఉన్నాయి। ప్రతి ఒక్కరూ మీరు డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాను।